హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా 38వ పార్ట్ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్స్ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఎవరు కూడా మిస్ చేయదు ఫ్రెండ్స్, చివరి వరకు వీడియోని చూడండి. ఓకేనా? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా? వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా మన వెబ్సైట్ www.shineindiaarketutorial.com కూడా పొందుపరచడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్, గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్, మహేష్ భూపతి. తొలి భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. ప్రపంచ అథ్లెటిక్స్లో పథకం సాధించిన తొలి మహిళ? అంజు బాబి జార్జ్. నెక్స్ట్ వన్, అంతరిక్షంలో పర్యటించనున్న తొలి భారతీయ టూరిస్ట్? సంతోష్ జార్జ్, కేరళ. నెక్స్ట్ వన్, ఉత్తర దక్షిణ ధృవాలను చేరుకున్న తొలి వ్యక్తి? అజిత్ బజాజ్. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు? శేఖర్ బాబు, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి. ఇతను రీసెంట్గా మరణించడం కూడా జరిగింది ఫ్రెండ్స్, అంటే ఏదో ఒక పర్వతారోహణ చేస్తుండగా సో త్రుటిలో జారి మరణించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళ? ఆశాపూర్ణాదేవి, 1976లో ప్రథమ ప్రతి శృతి అనేటువంటి నవలకి. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి? శంకర్ కురు, 1965లో. తొలి పరమవీర చక్ర అవార్డు గ్రహీత? సోమనాథ్ శర్మ. తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు? దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్కి 1960 నుంచి 62 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ వన్, తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి ఎవరు? మాయావతి, ఉత్తరప్రదేశ్, 1995లో. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత ఎవరు? నంబు ప్రసాద్, 1957, కేరళ. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి అయిన తొలి సినీ నటుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎంజి రామచంద్రన్, తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, పద్మశ్రీ సత్కారం పొందిన తొలి నటి? నర్గీస్ దత్. దేశానికి తొలి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్, 1977లో. నెక్స్ట్ వన్, ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా ఎవరు? షబ్నం మౌసి, 2000లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, తొలి మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న నటి ఎవరు? నటి ప్రమీల, 1947లో. నెక్స్ట్ వన్, అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన తొలి ముఖ్యమంత్రి ఎవరు? జయలలిత, 1996లో 28 రోజుల పాటు. నెక్స్ట్ వన్, ప్రధాని పదవిని అధిష్ఠించిన తొలి ఆర్థికవేత్త ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్, 2004లో. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి పీఠంపై తొలి మహిళ? ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతిభాదేవి పాటిల్ గారు, 2007లో తను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని తొలి వార్తాపత్రిక పేరేంటి? ఆన్సర్, బెంగాల్ గెజెట్, 1780లో దీన్ని ప్రచురించడం జరిగింది. భారతదేశంలోని తొలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? కలకత్తా, 1727లో స్థాపించారు. నెక్స్ట్ వన్, తొలి టెలిగ్రాఫ్ లైన్ని ఎక్కడ వేశారు? డైమండ్ హార్బర్ టు కలకత్తాల మధ్య 1881లో. నెక్స్ట్ వన్, తొలి రైల్వే లింకు బొంబాయి నుంచి థానే వరకు 1853 ఏప్రిల్ 16 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ రైలు ఏది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? బొంబాయి నుంచి వీటి కూర్లా వరకు 1925లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, తొలి టాకీ ఫిల్మ్ ఏంటి? టాకీ అంటే మాటలు ఉండేటువంటి సినిమాని టాకీ ఫిల్మ్ అంటాము. సో దాని పేరేంటి? అలం ఆరా, 1931లో అర్లే షీర్ ఇరానీ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, తొలి సైలెంట్ ఫిల్మ్ అంటే మూకీ ఫిల్మ్, ఏంటి మాటలు అనేవి ఉండవు. సో దాని పేరేంటి మరి? రాజా హరిశ్చంద్ర, 1913లో దాదాసాహెబ్ పాల్కే కూడా ఇతనికి లభించడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు రూపొందించారు తొలి సైలెంట్ ఫిల్మ్? మూకీ చిత్రము, రాజా హరిశ్చంద్ర.
భారతదేశం ప్రయోగించిన తొలి శాటిలైట్ పేరేంటి? ఆర్యభట్ట 1975 భారతదేశంలో జరిపిన తొలి అణుపరీక్షలు ఎప్పుడు జరిపారు? 1974 రాజస్థాన్లోని పోఖ్రాన్లు అనే ప్రాంతంలో. నెక్స్ట్ వన్, తొలి న్యూక్లియర్ రియాక్టర్ పేరేంటి? అప్సరా 1956. నెక్స్ట్ వన్, తొలి జల విద్యుత్ కేంద్రం పేరేంటి? డార్జిలింగ్లో తొలి విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడం జరిగింది 1898. నెక్స్ట్ వన్, తొలి సైన్స్ సిటీ కలకత్తా. తొలి ఓషనారిమ్ గోవా. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన రైల్వే ప్రాజెక్ట్ కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్, 760 కిలోమీటర్లు. సో ఫ్రెండ్స్, భారతదేశంలో రైల్వేలు ఒక ప్రైవేట్ వ్యవస్థ ఉంది అంటే అది కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ మాత్రమే. ఫ్రెండ్స్, భారతదేశం అంతా కూడా ఏకచ్రాధిపత్యం కదా, కేంద్ర ప్రభుత్వమే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారే నడిపించడం అనేది జరుగుతుంది. ఓకే, తొలి సోలార్ సిటీ ఏది భారతదేశంలో? ఆనంద్పూర్ సాహిల్. నెక్స్ట్, తొలి రేడియో ప్రసారాలు ఎక్కడ జరిగాయి? బొంబాయి నుండి కలకత్తా మధ్య 1927. భారతదేశంలో తొలి చమురు బావి ఏంటి? దిగ్బై అస్సాంలో ఉంది. 1890 దీన్ని కనుగొనడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులోంచి మ్యాక్సిమం మనము 2 to 3 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ అయితే చెప్పుకున్నామో అన్నీ కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొడవు పరీక్షలో అడిగినటువంటి క్వశ్చన్సే ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ టైం సేమ్ క్వశ్చన్ అడిగారు, జస్ట్ కొంచెం దాన్ని చేంజ్ చేస్తూ అడుగుతుంటారు, అంటే అటు ఇటు ఇటు దాటి తిప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ కన్ఫ్యూజ్ కావద్దు, ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, పోటీ పరీక్షలో ఒక మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మార్కుతో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఒకటికి 2 సార్లు వినండి, యూస్ఫుల్ అవుతుంది మీకు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అంతేకాకుండా నా క్లాసెస్ని ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నట్లయితే, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే అదేవిధంగా పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీటికి సంబంధించిన PDF వివరాలు కావాలనుకుంటే www.shineindiarktutorial.com మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.